నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన సంఖ్యాశాస్త్రం మరియు గవ్వ ప్రశ్నశాస్త్ర నిపుణులు శ్రీ కృష్ణమాచార్యులు గురువుగారున్నారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబ, జై నమస్కారం అమ్మ. గవ్వ ప్రశ్నశాస్త్రం అనుసరించి ధనుస్సు రాశి వారికి 2023 సంవత్సరంలో జాతకం ఏ విధంగా ఉండబోతుందో తెలియచేస్తారా? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, మాతా గోవిందాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందాంబ, జై. వచ్చినటువంటి ఫలం బుధుడికి సంబంధించినటువంటిది. అత్యంత అనుకూలవంతమైనటువంటి గ్రహగతులు గోచార పరిస్థితుల ద్వారాను ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి ఈ ధనుసు రాశి జాతకులకు ఉండబోతున్నాయి. ధనుసు రాశి వారి యొక్క జాతక ప్రకారంగా మబ్బులు విడిపోయినట్టుగా వీరి యొక్క సమస్యలు విడిపోతాయి. గ్రహాలు అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులుగా మనం గోచరించవచ్చు. మీ సామర్థ్యం మేరకు అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత యోగదాయకమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. సంపూర్ణంగా ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి చూస్తే మీ యొక్క సామర్థ్యం, మీరు చేసేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా వెలుగులోకి రావటం, సమాజంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరిగేటువంటి అవకాశం ఉంది. గ్రహాల యొక్క అత్యంత అనుకూలవంతమైనటువంటి దశలు ఈ సంవత్సరం భాగ్య సంవత్సరంగా మారడానికి దోహదపడుతున్నాయి. కాబట్టి ధనుసు రాశి జాతకులు జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి అనుకూలవంతమైనటువంటి భాగ్య సంవత్సరంగా ఈ 2023 సంవత్సరాన్ని మనం చెప్పచ్చు. అలాగే ప్రత్యేకించి ధనుసు రాశి స్త్రీలకు ఏ విధంగా ఉండబోతోందండి? స్త్రీలకి యోగదాయకమైనటువంటి కాలం. కుటుంబపరమైనటువంటి విషయాల్లో చక్కగా నెట్టుకొస్తారు. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఎవరైనా స్త్రీలు నిరుద్యోగులు ఉన్నట్టయితే వారికి ఉద్యోగం లభిస్తుంది. వివాహం కానటువంటి స్త్రీలకి కళ్యాణ యోగాలు ఉన్నాయి. కోరుకున్నటువంటి వరుడు లభిస్తాడు. విదేశీ నివాస యోగం, అత్యాధునికమైనటువంటి భవంతుల్లో నివాసం ఉండటం, జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి పరిస్థితులు, ఎంతో కాలంగా వీళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఒక్కసారి కార్యరూపం దాలిస్తే ఎలా ఉంటుందో అంత అద్వితీయమైనటువంటి పరిస్థితులు, యోగదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతాన యోగ్యత, సంతానపరమైనటువంటి సౌఖ్యం, భవిష్యత్ అనుకూలంగా ఉంది. ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో మీ అపోహలన్నీ కూడా పటాపంచలవుతాయి. ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో ఏవైనా సమస్యలు ఇబ్బందులు ఉన్నట్టయితే చిన్న చిన్న శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంది. అవి జరిగినప్పటికీ కూడా వేగవంతంగా కోలుకోవడంతో పాటు ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో మీరు ఊహిస్తున్నటువంటి ముప్పు తప్పిపోయినట్టుగా, లేదా ఏదో లక్షణం మనలో ఉంది కదా ఇది ఆరోగ్యపరమైన స్థితిగతుల్లో ఈ ఇబ్బందికి కారణమవుతుంది అన్నటువంటి ఆలోచనలన్నీ కూడా పటాపంచలవుతాయి. ఏది ఏమైనా భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబపరమైనటువంటి విషయాలు అన్నీ కూడా సానుకూలవంతంగా ధనుసు రాశి వారికి ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరి విద్యార్థిని విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతోందండి? ప్రత్యేకించి బుధుడు బుద్ధికారకుడు, యోగవంతమైనటువంటి గ్రహాల యొక్క గోచార పరిస్థితి. సహజంగానే విద్యార్థిని విద్యార్థుల యొక్క ప్రజ్ఞ కారణంగా మీరు చదువుతూ ఉన్నటువంటి కళాశాలకి, మీరు చదువుతూ ఉన్నటువంటి విశ్వవిద్యాలయానికి మొదటి 10 ర్యాంకులు, లేదా టాప్ 10 అంటారు, టాప్ 1, 2, 3 అంటారు, అలాంటి అత్యున్నతమైనటువంటి శ్రేణిలో మీరు ఉత్తీర్ణులు అవ్వటానికి యోగదాయకమైనటువంటి ఫలితం. ప్రత్యేకించి పోటీ పరీక్షలు రాస్తూ ఉన్న, పోటీ పరీక్షల ద్వారా ఉన్నతమైనటువంటి ఉద్యోగం లేదా ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో సీటును సంపాదించడానికి అనుకూలవంతమైనటువంటి సంవత్సరంగా మనం చెప్పవచ్చు. బుధుడు గణితము, వాణిజ్యము, కంప్యూటర్స్, సైన్స్కు సంబంధించినటువంటి విషయాల్లో కాస్త వేగవంతమైనటువంటి స్థితిగతులు ఇస్తాడు. అంకెలకు సంబంధించినవి, గణితానికి సంబంధించినవి, స్టాట్స్కు సంబంధించినవి, కంప్యూటర్ పరమైనటువంటి సైన్స్, వీటి రంగాల్లో అద్వితీయంగా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళతారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, ఉన్నతమైనటువంటి డాక్టరేట్లు, కొత్తగా ఏవైనా పరిశోధనలు చేయడానికి అనుకూలవంతమైనటువంటి స్థితిగతిగా ఉంది. ఇటువంటి పరిశోధనలో ఉన్నటువంటి వాళ్ళకి గొప్ప అవార్డులు లభించడం, పేరు ప్రఖ్యాతలు రావటం, విద్యార్థిని విద్యార్థులకి లేదా ఉన్నతమైనటువంటి విద్య చదవాలనుకుంటున్నటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి పరిస్థితులకి పరిశోధనకి ఇది అనుకూలవంతమైనటువంటి సంవత్సరంగా మనం చెప్పవచ్చు. ధనుసు రాశి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందండి?
ఉద్యోగులకి కొత్త కొలువులు లభిస్తాయి. ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా వేతనం పెరగటము, వేరొక ఊరికి వెళ్ళటము, మీరున్నటువంటి ప్రాంతం నుండి పశ్చిమ వాయువ్య దిశలో కానీ, పడమరంలో కానీ, ఉత్తర వాయువ్యంలో కానీ స్థిరపడేటువంటి యోగం ఉంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి వృత్తి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బదిలీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వేతనంలో పెంపు రావటం, అనుకున్నటువంటి చోటికి బదిలీ అవ్వటం, పై అధికారుల యొక్క మన్ననను పొందటం, ఉద్యోగంలో ఉన్నతి లభించటం, ఈ సానుకూలవంతమైనటువంటి ఫలితాలన్నీ కూడా 2023 రెండవ త్రైమాసికం అంటే మార్చి మాసం నుంచి జూన్ మాసంలోపు ఉన్నటువంటి ఈ 3 మాసాలు అత్యంత అనుకూలవంతంగా ఉన్నాయి. కాబట్టి కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేసేవాళ్ళు, నిరుద్యోగులు లేదా ఉద్యోగంలో ప్రమోషన్ కోరేవాళ్ళు ఆ సమయంలో ప్రయత్నం చేయటం సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమవుతుంది. ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, ప్రభుత్వ సంబంధమైనవి కాకుండా ప్రైవేటు రంగం, కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి విశేషవంతమైన అవకాశాలు కలిసి వస్తాయి. తక్షణమే వేతన పెంపు జరుగుతుంది. ముందున్నటువంటి వాళ్ళ యొక్క జీతభత్యాలకి, ఇప్పుడు ఉన్నటువంటి జీతభత్యాలకి చాలా వ్యత్యాసం రావడంతో పాటు జీవన విధానాన్ని సంపూర్ణంగా మార్చుకోగలిగిన యోగదాయకమైనటువంటి ఫలితాన్ని వారు పొందేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది గురువు గారు? వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి వ్యాపారం యోగదాయకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి బుధుడు బుద్ధికారకుడు, సులభమైనటువంటి వ్యవస్థల ద్వారా, కన్సల్టింగ్ వ్యవస్థల ద్వారా దూర ప్రాంత వ్యాపారాలు, విహారయాత్రలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, ఇలాంటి వాళ్ళు యోగదాయకమైనటువంటి ఫలితాలను పొందుతారు. అయితే రైతు సంబంధమైనటువంటివి, పంటలకు సంబంధించినటువంటివి, వ్యాపార సంబంధమైనటువంటి ఉత్పత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఆలోచించి గిట్టుబాటు ధర వచ్చే వరకు వేచి చూస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగోరేటువంటి పరిస్థితులు కూడా ఈ సంవత్సరం ఉంది. అటు వ్యాపారులకి ఎటువంటి వ్యాపారాలు చేసినా స్థిరమైనటువంటి ఆర్థికమైనటువంటి లాభం ఉండేటట్టుగా ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రయత్నాలు చేస్తే సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వేచి చూస్తే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ధనుసు రాశి వారికి ఏ రంగు కలిసి వస్తుంది గురువు గారు? ధనుసు రాశి వారికి ప్రత్యేకించి బంగారు వర్ణం, ఎరుపు వర్ణాన్ని ఈ 2023 ధరించటం, అటువంటి వస్తువులను ఉపయోగించటం, అటువంటి వాహనాలని కొనటం, ఆ రంగు ఉన్నటువంటి వాటిని ఎక్కువగా మనం చూపెట్టడం వల్ల ప్రతికూలవంతమైనటువంటి గ్రహగతులు తగ్గటంతో పాటు అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మరింత వేగవంతంగా మనం పెంచుకునేటువంటి అవకాశాలు గోచరిస్తాయి. మరి శుభ ఫలితాల కొరకు ధనుసు రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఏ దైవారాధన చేస్తే మంచిదంటారు? ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి చూస్తే బుధుడికి సంబంధించినటువంటి ఫలితం చూపెడుతుంది. ఇతరత్ర గ్రహాలు సానుకూలవంతంగా ఉన్నాయి. ధనుసు రాశికి అధిష్టాన దేవతా స్వరూపమైనటువంటి వారు దేవగురు, బృహస్పతి. వీటన్నింటి క్రోడీకరించి 2023 కేతు సంబంధమైనటువంటి స్థితిగతి కనపడుతుంది. కాబట్టి లక్ష్మీనారాయణుల యొక్క ధ్యానం, విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి వాసుదేవుడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, ఇట్లాంటి విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి నారాయణ స్వరూపాన్ని, అమ్మవారి స్వరూపమైనటువంటి లక్ష్మీదేవిని ఎంత విశేషంగా కొలిస్తే అనుకూలవంతమైన ఫలం. ప్రత్యేకించి ఈ కలియుగంలో కలియుగ వైకుంఠంగా, ఈ కలియుగానికి కర్తగా, ఈ కలియుగ భగవంతుడిగా, దైవంగా మనం కొలిచేటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన విశేషవంతమైన అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణం. మొదట తిరుమలగిరిలో ఉన్నటువంటి వరాహస్వామి వారిని దర్శనం చేసుకుని స్వామివారికి తులసీ దళాలతో కట్టిన తులసి మాలను శనివారం పూట అందజేసి లక్ష్మీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్నా, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజాది క్రతువును చేస్తూ ఉన్నా, 7 శనివారాల పాటు ఇంటి ప్రాంగణంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటాన్ని ఉంచి మట్ట మధ్యాహ్నం వరకు కూడా ఆవు నెయ్యితో దీపారాధన వెడిగేటట్టు చూసి 12 గంటల ప్రాంతంలో నెయ్యితో తయారు చేసినటువంటి పాల పొంగళ్ళని నివేదనగా పెడుతూ ఉన్న వేగవంతమైనటువంటి మార్పులు, అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు, లక్ష్మీనారాయణుల యొక్క లేక శ్రీచక్ర మేరువు యొక్క పూజాది క్రతువు యొక్క పూజా ఫలితంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలే కాదు జీవన విధానంలో కూడా సత్వరమైనటువంటి మార్పులు పొందుకునేటువంటి పరిస్థితులు తప్పకుండా గోచరిస్తాయి. మొత్తంగా గవ్వ ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి ధనుసు రాశి వారికి 2023 జాతకం ఏ విధంగా ఉండబోతుందో చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలండి. జై వీరబ్రహ్మ, జై గోవిందం అంబజీ.